భీష్మ తర్వాత సరైన హిట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న హీరో నితిన్. నా పేరు సూర్య. చేదు ఫలితం తర్వాత దర్శకుడుగా సక్సెస్ టెస్ట్ చూడాలన్న కసితో ఉన్న దర్శకుడు వక్కంత వంశీ. వీరి కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హీరోకి దర్శకుడికి విజయాన్ని అందించిందా లేదా ఈ విషయం తెలియాలంటే ఈ రివ్యూ చూసేయండి. ఈ మూవీలో కథ ఏంటంటే, అభి ఓ జూనియర్ ఆర్టిస్ట్, నటుడిగా తనని తాను నిరూపించుకోవాలని కష్టపడుతూ ఉంటాడు. మధ్యతరగతి కుటుంబం కావడంతో అతని తండ్రి బలవంతం పరిస్థితుల కారణంగా అభి ఉద్యోగంలో చేరాల్సి వస్తుంది. అనుకోకుండా పరిచయం అయిన లిఖితకి ఓ సాయం చేయడంతో అభికి మంచి ఉద్యోగం వస్తుంది. లైఫ్లో సెటిల్ అయ్యాడనుకుంటున్న సమయంలోనే అభిని వెతుక్కుంటూ ఓ డైరెక్టర్ వస్తాడు. ఆంధ్ర మహారాష్ట్ర బోర్డర్లో ఉండేటువంటి ఓ 10 గ్రామాల కష్టాన్ని కథగా మలిచి అందులో అభిని హీరోగా పెట్టి సినిమా తీస్తాను అని మాటిస్తాడు. ఇక్కడి నుంచి అభి లైఫ్లో ఎలాంటి సంఘటనలు జరిగాయి, రియల్ లైఫ్లో అభి హీరో అయ్యాడా, ఆ 10 గ్రామాల కష్టం అభి జీవితాన్ని ఎలా మార్చింది అనేదే కథ. ఇంకా సినిమా ఎలా ఉందంటే, కిక్ 2 సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దారుణమైన పరాజయాన్ని మూటకట్టుకుంది. తరువాత ఆ చిత్ర రచయిత వక్కంతం వంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సినిమా పరాజయానికి అసలు కారణం చెప్పాడు. తనది కాని కష్టాన్ని హీరో తనదిగా ఫీల్ అవ్వాలంటే కాన్ఫ్లిక్ట్ పాయింట్ చుట్టూ ఎమోషన్ సరిగ్గా పొందాలి. అప్పుడు హీరో ఏం చేసినా కూడా ప్రేక్షకుడు ఆస్వాదిస్తాడు. కానీ ఆ ఊరి ప్రజల కష్టాన్ని సరిగ్గా చూపించడంలో మేము విఫలమయ్యాం, ఇందుకే కిక్ 2 ఆడలేదు అంటూ అప్పట్లో వక్కంత వంశీ వివరణ ఇచ్చాడు. 100కి 100% అది నిజం కూడా. కానీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా విషయంలో కూడా వంశీ ఇదే తప్పు రిపీట్ చేయడం షాకింగ్ అనిపిస్తుంది. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ ఓ మంచి ఫీల్తో స్టార్ట్ అవుతుంది. సరదాగా ఉండే ఓ కుర్రాడి క్యారెక్టర్, కొడుకు తండ్రి మధ్య హిలేరియస్ కామెడీ సీన్స్, ఓ అందమైన అమ్మాయితో లవ్ ట్రాక్, ఇలా సాగిపోతున్న కథలో హీరో సాధించడానికి ఓ పెద్ద కాన్ఫ్లిక్ట్, మంచి హై ఇచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్, ఓ కమర్షియల్ సినిమాకి ఇంతకు మించిన లేయర్స్ అవసరం లేదు. ఓ మంచి సినిమా కోసం అన్ని పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్న దర్శకుడు ఫస్ట్ హాఫ్లో బాగానే ఆకట్టుకున్నాడు. నిజానికి నితిన్కి గతంలో సక్సెస్ ఇచ్చిన అన్ని సినిమాలు ఇలా సాగినవి. దీంతో భీష్మ టచ్తో నితిన్కి మరో హిట్ పడినట్టే అని అంతా భావిస్తారు. కానీ కామన్ ఆడియన్ అంచనాలకు అందకుండా కథ సాగాలన్న తపనతో దర్శకుడు అనవసరపు కన్ఫ్యూజన్ని తీసుకొచ్చి కథలో ఇరికించేసి సాఫీగా సాగిపోతున్న సినిమాని ట్రాక్ తప్పించేశాడు. విలన్ ఓ గ్రామానికి వెళ్ళి అక్కడ భూముల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేది కొన్నేళ్లుగా తెలుగు సినిమాలో కామన్గా సాగుతూ వస్తున్నటువంటి కాన్ఫ్లిక్ట్ పాయింట్. సరే, ఏ లైన్ పాత్ర అయినా అక్కడి ప్రజల కష్టాలను ఎలా ఎస్టాబ్లిష్ చేశాం, ఎంత ఎమోషనల్గా చూపించాం అన్నది ఆడియన్స్కి కావాల్సిన మెయిన్ పాయింట్. దురదృష్టవశాత్తు వంశీ అసలు ఈ 2 ఎలిమెంట్స్ని పూర్తిగా గాలికి వదిలేశాడు. ఎంతసేపటికి హీరో క్యారెక్టరైజేషన్ యాక్షన్ కామెడీ పైన దృష్టి పెట్టి కథని పట్టించుకోలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో లాజిక్ ఎమోషన్ లేకుండా సాగే యాక్షన్ సీక్వెన్సెస్ ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడతాయి. మధ్య మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ నవ్వించినా కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంకా ఈ మూవీలో ఎవరెలా యాక్ట్ చేశారంటే, తెలుగులో మంచి ఇన్బిల్ట్ మంచి ఈజ్ ఉన్న హీరోల్లో నితిన్ కూడా ఒకడు. ఓ మంచి కథ దొరికితే నితిన్ తనదైన స్టైల్లో రెచ్చిపోతాడు. ఎక్స్ట్రా ఫస్ట్ హాఫ్లో కూడా నితిన్ ఇలానే రెచ్చిపోయాడు. కామెడియన్స్ ఎవ్వరూ అవసరం లేకుండా తానొక్కడే కామెడీ పండించాడు, మా సీన్స్లో దుమ్మురేపాడు. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నితిన్ చప్పబడిపోయాడు. దర్శకుడికే క్లారిటీ లేని సీన్స్లో ఎలా నటించాలో అర్థం కాక పూర్తిగా చేతులెత్తేశాడు. కానీ నితిన్ మాత్రం తన సైడ్ నుంచి ఈ మూవీ కోసం చాలానే కష్టపడ్డాడు. ఇక హీరోయిన్ శ్రీలీల ఇందులో ఈమెకి నటించడానికి ఎలాంటి స్కోప్ కానీ స్క్రీన్ స్పేస్ కానీ లేదు. కానీ శ్రీలీల ఇలాంటి గ్లామర్ డాల్ పాత్రలకి దూరంగా జరగకపోతే ఆమె కెరీర్ డేంజర్లో పడే అవకాశం ఉంది. ఇక ఐజీగా రాజశేఖర్ తనదైన మార్క్ చూపించాడు. ఉన్నది కొంతసేపు అయినా స్క్రీన్ అంతా ఆక్రమించేశాడు. ఎక్స్ట్రాలో మంచిగా ఒప్పుకోవాల్సిందే రావు రమేష్ నటన గురించి. అంతో ఇంతో బాగున్న ఫస్ట్ హాఫ్కి ప్రాణం పోసింది ఈ పాత్రే. ఇక విలన్గా సుదేవ్ నాయర్ పర్వాలేదనిపించాడు. టెక్నికల్ విభాగాన్ని విషయానికి వస్తే ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీ టెక్నికల్గా బెస్ట్ టీమ్నే సెలెక్ట్ చేసుకుంది. దీనికి చాలామంది సినిమాటోగ్రాఫర్స్గా వర్క్ చేశారు, వారంతా బెస్ట్ వర్క్ ఇచ్చారు. ఇక ఈ సినిమాకి పాటలు అతిపెద్ద మైనస్. బీజిఎం అదరగొట్టిన హరీష్ పాటలు మాత్రం మనస్ఫూర్తిగా ఇచ్చినట్టు అనిపించలేదు. ఏ ఒక్క పాట కూడా ఆకట్టుకునే విధంగా లేదు. ఇక ఎడిటింగ్ అంతా ఏదో ప్యాచ్ వర్క్ చేసి వదిలేసిన ఫీలింగ్ కలగకుండా ఉండదు. చివరిగా దర్శకుడిగా వక్కంత వంశీ నుంచి బెస్ట్ వర్క్ డెలివరీ కాలేదనే చెప్పుకోవాలి. ఏ క్రాఫ్ట్ పైన కూడా పూర్తిగా పట్టు సాధించలేకపోయాడు వంశీ. ఆఖరికి తనకి అతిపెద్ద బలమైన స్క్రిప్ట్ విషయంలో కూడా వంశీ తేలిపోవడం దురదృష్టకరం. ఇక ఈ సినిమాకి ప్లస్ల విషయం గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ నితిన్ ఎనర్జీ, రాఘు రమేష్ నటన అనేది ఈ మూవీకి ప్రాణం పోసాయని చెప్పాలి. ఇక మైనస్ల గురించి చెప్పుకుంటే, ఈ మూవీలో సెకండ్ హాఫ్ ఎమోషన్ మిస్ అవ్వటం కానీ లాజిక్ లేని యాక్షన్ బ్లాక్స్ కానీ ఈ మూవీకి మైనస్గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పాటలు కూడా ఈ మూవీకి మైనస్ అనే చెప్పాలి. చివరిగా చూసుకున్నట్లయితే
ఫస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా సెకండ్ ఆఫ్ ఆర్డినరీ అనేలాగా ఈ ఎక్స్ట్రాడినరీ మూవీ అనేది సాగింది. ఇక ఈ మూవీకి రేటింగ్ ఇచ్చుకున్నట్టయితే 5 స్టార్కి 2 స్టార్ రేటింగ్ అయితే మేము ఇవ్వదలుచుకున్నాము. మరి ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా మీకు ఎలా అనిపించింది మీరు చూస్తే కనుక మీ రివ్యూ ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి.